వరంగల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మోసం చేసినోంది తప్పు అవుతుంది, ఎందుకంటే మొదటిసారి మనుషులను నమ్ముతాం, కానీ రెండోసారి కూడా అదే మనిషి మనను మోసం చేస్తే తప్పు ఆయనదే కాదే కాదు మనదే అవుతుంది. మోసం ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళది అవుతుంది అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు కొంతమంది అంటారు, ఏ వాళ్ళు వచ్చి 5 నెలలు అయింది కదా ఇప్పుడే లొల్లి పెడతారా అంటున్నారు. మనం చెప్పినామా 100 రోజులు ఇది చేస్తాం అది చేస్తాం ఇది చెయ్యి అది చెయ్యి అని మనం చెప్పినామా? ఆయననే చెప్పిండు 100 రోజుల్లోనే ఇవన్నీ చేస్తా, 100 రోజుల్లోనే తులం బంగారం ఇస్తా, 100 రోజుల్లోనే 4000 పెన్షన్లు ఇస్తా, 2500 ఇస్తా, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా, ఇవన్నీ చెప్పింది ఆయననే. అందుకే ఇలా అడుగుతున్నాం, యాద్ చేస్తున్నాం. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా, దబ్బన ఇప్పుడుగిన మీరు కాంగ్రెస్కు ఓట్లేస్తే, ఈ ఎలక్షన్లగిన కాంగ్రెస్కు ఓట్లేస్తే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటారు? ఎరికేనా 100 రోజుల్లో అన్నీ చేస్తామని చెప్పినాం, ఏమీ చేయలేదు. చేయకపోయినా ప్రజలు మాకే గుద్దిండ్రు అంటే ఇవి చేయాల్సిన అవసరమే లేదు, తర్వాత ఎగబెడితే కూడా అడిగేటోడు ఉండడు అని 4.5 ఏళ్ల పాటు బుకాయించుకుంటా తప్పించుకుంటా అట్లే తిరుగుతారు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈ 420 హామీలు 6 గ్యారంటీలు అమలు కావాలంటే గులాబీ జెండా ఎగరాలే, బీఆర్ఎస్ పార్టీ గెలవాలే, వాళ్ళ వెన్నులో భయం బుట్టాలే, అట్లయితేనే ఈ కార్యక్రమాలు అమలవుతాయి. ఇంకొక మాట కూడా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందో జరిగిపోయింది, కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇలా పొద్దున నేను చేవెళ్ళకు పోయినా, ఆడికెళ్ళి అలంపూర్ పోయినా, ఆడికెళ్ళి ఇప్పుడు మీ కాడికి వచ్చిన 3 నియోజకవర్గాల్లో ఒకటే రకమైన ట్రెండ్ కనబడుతున్నది. అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ అన్న చేవెళ్లలో గెలవబోతా ఉన్నాడు, నాగర్ కర్నూల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గెలవబోతా ఉన్నారు. మీ దయ ఉంటే, మీ ఆశీర్వాదం ఉంటే, ముఖ్యంగా మా నాయకులు మా కార్యకర్తలు మా ఆడబిడ్డలు మా అన్నదమ్ములు గట్టిగా కష్టపడితే సుధీర్ అన్న కూడా తప్పకుండా గెలుస్తాడనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఇదివరకు ఇదే వరంగల్ పార్లమెంట్లో మీ కానాడు పసునూరి దయాకర్ కూడా ఎవరో తెలియదు, కానీ ఒకటిసారి కాదు 2 సార్లు కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఒక సామాన్య కార్యకర్త పసునూరి దయాకర్ను గెలిపించి పార్లమెంటుకు పంపించింది మీరే. మరి ఈరోజు ఆయన కూడా పార్టీ మారిండు, ఆయన కూడా పోయిండు, పర్వాలేదు. అదేవిధంగా నేను ఇంకొక మాట మీకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఉన్న మీ అందరికీ వేదిక మీద కూర్చున్న మాకెంత బాధ ఉందో, అయ్యో కేసీఆర్ గారు లేరు, అయ్యో పేద ప్రజల సంక్షేమం ఆగిపోయింది, అయ్యో మన ప్రభుత్వం పోయినాక కరెంటు పోతుంది, మంచినీళ్ళు చక్కగా వస్తలేవు, మళ్ళీ వాటర్ ట్యాంకర్లు తిరిగే పరిస్థితి వచ్చింది, అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం పోయినాక మనం ఇదివరకు పెట్టిన మంచి మంచి కార్యక్రమాలన్నీ బంద్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే బాధ మీకెంత ఉందో మాకంతే ఉంది. నిజంగానే కేసీఆర్ తిరిగి రావాలి అని మీరు అనుకుంటే, కేసీఆర్ గారు మళ్ళీ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు రావాలి అని మీరందరూ అనుకుంటే, పార్లమెంట్ ఎన్నికల్లో మాకు ఒక 10-12 సీట్లు ఇవ్వండి, మళ్ళీ సంవత్సరం లోపలనే రాష్ట్ర రాజకీయాన్ని కేసీఆర్ గారే శాసించే పరిస్థితి తిరిగి వస్తుందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నిజంగా టీఆర్ఎస్ కార్యకర్తలు మీరు కనుక కష్టపడితే వరంగల్లో గులాబీ జెండా ఎగరడాన్ని ఎవరు కూడా ఆపలేరు, ఎందుకంటే కడుపు మంటతోనున్నారు అందరూ. ఇంత ద్రోహమా, ఇంత అన్యాయమా, ఇంత విశ్వాసఘాతకమా అనే మాట ఇవాళ ప్రతి గులాబీ కార్యకర్త గుండెల్లో ఇవాళ మంట మండుతూ ఉన్నది. కడియం శ్రీహరి గారు, ఆయన చేరిందే టీఆర్ఎస్ పార్టీలో 2013లో, రాగానే వరంగల్ నుంచి ఎంపీ అయిండు, రాగానే వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చిండు కేసీఆర్ గారు, సంవత్సరం లోపలనే ఆయనను ఎంపీ పదవి రాజీనామా పెట్టించి తీసుకొచ్చి ఇక్కడ ఉప ముఖ్యమంత్రి చేసిండు, మళ్ళా తర్వాత ఎమ్మెల్సీ చేసిండు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి స్టేషన్ గన్పూర్ నుంచి మొన్న 2023లో ఎమ్మెల్యే కూడా చేసిండు. ఒక్క మనిషి ఒక 10 ఏళ్ల కాలంలో 3 చట్టసభలకు అవకాశం ఇచ్చిండు కేసీఆర్ గారు, ముదాలు పార్లమెంటుకు పంపించిండు, లోక్సభకు మీరు ఆశీర్వదించిండ్రు, కేసీఆర్ గారు టికెట్ ఇచ్చిండ్రు, రెండవది శాసన మండలికి పంపించిండు, మూడోది మరి శాసనసభకు పంపించిండు, ఉప ముఖ్యమంత్రిని చేసిండు, ముఖ్యమంత్రి తర్వాత అంతటి పదవి, తర్వాత మొన్న ఆయన బిడ్డకు టికెట్ ఇచ్చిండు, బిడ్డకు టికెట్ ఇచ్చిన రోజు సంతోషపడ్డాడు, సంబరపడ్డాడు, నాకే ఫోన్ చేసిండు, నేను ఎక్కడో వేరే రాష్ట్రంలో ఉంటే ఫోన్ చేసి, రామన్నా మరి నా బిడ్డకు టికెట్ ఇచ్చిండు సారు, ఆ అనౌన్స్మెంట్ చేసినప్పుడు ప్రకటన చేసినప్పుడు నా బిడ్డ లేదు, పోయి ఆశీర్వాదం తీసుకోవాలి, జర సార్ కాడ ఎవరు ఉన్నారో చెప్పు, నేను నా బిడ్డ పోయి ఆశీర్వాదం తీసుకుంటాం, నా కుటుంబం అంతా పోయి అన్నాడు. సంతోషమన్నా మంచిదే అని చెప్పి నేను అక్కడ సార్ కాడ ఉండే పిఏలకు చెప్పిన, ఇట్లా కడియం శ్రీహరి గారు వస్తారు అంటే సారు భోజనానికి రమ్మన్నాడు సార్ అన్నారు,
పోయినరు, బిడ్డతో పాటు సకుటుంబ సపరివార సమేతంగా పోయిండు, అక్కడ పోయి భోజనం చేసిండు, మంచిగా గంటన్నర మాట్లాడిండు అన్ని విషయాలు. సార్ నాకు అందరికంటే ఎక్కువ సాయం చేయాలి ఎలక్షన్లో అన్నాడు. సార్ కూడా మంచోడు మంచిదే అన్నాడు. సాయంత్రం వరకు మంచిగా అక్కడనే ఉన్నాడు, వెళ్ళిపోయిండు. తెల్లారి ఆ అమ్మాయి కూడా నాకు ఫోన్ చేసింది, అన్న చాలా బాగా జరిగింది, మా ఆయన ఆంధ్ర ఆయన, ఆయన కూడా ఫ్యాన్ అయిపోయింది కేసీఆర్ గారికి, మరి ఆయన కూడా ఇవాళ చాలా గట్టిగా ఉన్నాడు, మనం గెలవాలంటున్నాడు అని పొద్దున 10:30 చెప్పింది. సాయంత్రం వరకు ఏమైందో 4 గంటల వరకు ఉత్తరం పంపింది, మేమేదో రాజీనామా చేస్తున్నాం, టికెట్ ఇచ్చిర్రు కానీ ఇప్పుడు బీక్తున్నామని చెప్పి పాటలకు వెళ్ళి జెండా ఎత్తేసి పారిపోయాను. ఇంతకంటే నయవంచన, ఇంతకంటే దారుణమైన గొంతు గోసుడు ఎక్కడన్నా ఉంటుందా? దయచేసి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. నోరు తెరిస్తేనేమో నీతి నిజాయితీ విలువలు అని డైలాగులు, కానీ ఇవాళ వరంగల్లో జరుగుతున్నదేంది? ఒక విధేయుడు, పార్టీ కండగా ఉన్న ఒక విధేయుడు, విశ్వసనీయత కలిగిన ఒక విద్యాధికుడైన డాక్టర్ సుధీర్కు, ఒక విశ్వాసఘాతకుడైన కడియం శ్రీహరి గారికి ఇవాళ మధ్యలో జరుగుతున్నది పోటీ. మరొక విశ్వాసఘాతకుడు ఆరూరి రమేష్ గారు కూడా ఇవాళ ఈ పార్టీతో ఎమ్మెల్యే అయ్యి 2 సార్లు ఆయన కూడా ఇవాళ బయట పోయి ఆయన బీజేపీ పార్టీ నుంచి కొట్లాడుతూ ఉన్నాడు. పార్టీలు మారుడు తప్పు కాదు, పార్టీలు మారుడు తప్పు కాదు, కానీ నమ్మించి గొంతుకోసుడు మాత్రం బరాబర్ తప్పు. నమ్మించి గొంతుకోసుడు టికెట్ అడుగుడు తీసుకున్నాడు, రాజయ్య గారు నిలగొట్టాలి, దయాకర్ నిలగొట్టాలి, రమేష్ నిలగొట్టాలి, అందరు నిలగొట్ట ఆఖరికి నేను పోవాలనే దిక్కుమాలిన ఆలోచన ఏదైతుందో అది బరాబర్ తప్పు. అందుకే నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వరంగల్ ఈస్ట్లో, దయచేసి మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ కనుక గట్టిగా కష్టపడితే మన పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఒక 10-12 సీట్లు కనుక మీరందరు కలిసి సంపాదించగలిగితే ఒక 1 సంవత్సరం లోపల మళ్ళీ తిరిగి కేసీఆర్ గారు ఈ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే రోజు తప్పకుండా వస్తుందనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంతకంటే మంచి అవకాశం రాదు. ఇలా ప్రజలు మంట మీద ఉన్నారు, ఆటో డ్రైవర్ల దగ్గర పోయి అడగండి ఏమంటున్నారో తెలుస్తుంది, ముసలవ్వల దగ్గర పోయి అడగండి ఏమంటున్నారో తెలుస్తుంది, మా ఆడబిడ్డల దగ్గర పోయి అడగండి ఏమమ్మా 2500 వచ్చిందా, మహాలక్ష్మి అయిన పథకం అమలైందా అని అడగండి, వాళ్ళు ఏమంటున్నారో తెలుస్తుంది. మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు నిరుద్యోగులు ఎవరైతే మన మీద కోపంతో మనకు వ్యతిరేకంగా ఓటేసినరో వాళ్ళని అడగండి చెప్తారు. ఇవాళ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో ఆనాడు 160,283 ఉద్యోగాలు 15 ఏళ్ళలో మనం నియామకాలు చేసుకున్నాం, కానీ చెప్పుకోలేకపోయినాం. 30,000 ఉద్యోగాలు, మరొక 30,000 ఉద్యోగాలు, 160 మీదికెళ్ళి 30,000, అవి కూడా మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం బ్రహ్మాండంగా పరీక్షలు పెట్టినాం, అన్ని పెట్టినాం. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక మొన్న కాగితాలు ఇచ్చుకుంటా సిగ్గు లేకుండా పచ్చబద్దాలు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. నా ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు అంటాడు, నాకు తెలియక అడుగుతా. ఇప్పుడు పిల్లలు పుట్టాలి అంటే ముందు లగ్గం కావాలి, లగ్గమైనాక సంసారం చేయాలి, అప్పుడే కదా పిల్లలు పుట్టేది. మరి ఉద్యోగాలు ఇవ్వాలి అంటే మొదలు నువ్వు అపాయింట్మెంట్ మొదలైతే నువ్వు పరీక్ష పెట్టాలి, నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఆ తర్వాతనే కదా నియామక పత్రాలు ఇచ్చేది. ఇవాళ ఎప్పుడు పెట్టినావు నువ్వు 4 నెలల ఒక్క నోటిఫికేషన్ ఇచ్చినవా, ఒక్క పరీక్ష పెట్టినవా? మరి నువ్వు ఇయ్యని ఉద్యోగాలకు నేనిచ్చినా అని చెప్పుకున్నాడు సిగ్గుచేటా కాదా రేవంత్ రెడ్డి గారు, ఆలోచించమని కోరుతా ఉన్నా. అయినా ఈ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు అలవాటే, మంది కుట్టిన బిడ్డలు కూడా మా బిడ్డలు అని చెప్పుకునే బాపతోళ్ళు, కాబట్టి మనం బాధపడవలసిన అవసరం లేదు. కానీ చెప్పాలి పిల్లలకు, 1 సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నాడు రేవంత్ రెడ్డి, మరి ఏమాయ ఒక్క నోటిఫికేషన్ రాకపాయే, 5 నెలలు అవుతుంది ఎందుకు ఇయ్యలే నోటిఫికేషన్లు అని అడగాలి. మనం నాడు ప్రవేశ పరీక్షలు పెడితే టీఈటీ అని ఒక పరీక్ష ఉంటుంది, టెట్ అని, టెట్ అనే పరీక్షకు 400 రూపాయల రుసుము పెట్టినాం మనం ఫీజు. రేవంత్ రెడ్డి చెప్పిండు అన్నాడు మా ప్రభుత్వం వస్తే 1 రూపాయి ఫీజు ఉండదు అన్నాడు, ఇవాళ అదే టీఈటీ పరీక్షకు 2000 రూపాయల ఫీజు పెట్టిండు. అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇక ఎట్లా మాట్లాడుతుండో రేవంత్ రెడ్డి, నాకంటే బాగా మీరే చూస్తాను. నిన్న మొన్న మాట్లాడుతాడు రేవంత్ రెడ్డి, హై టెన్షన్ వైర్ను నన్ను ఎవరైనా ముట్టుకుంటే మాడి మసైపోతారు అని మాట్లాడుతున్నాడు. ఏ టెన్షన్ వైర్ అయితేంది, అలా కరెంట్ అయితే ఉండాలి కదా, కరెంటు లేదు కాంగ్రెస్ వచ్చినాక. ఏ టెన్షన్ వైర్ అయినా, హై టెన్షన్ వైర్ అయినా, లో టెన్షన్ వైర్ అయినా కరెంటు లేకపోతే అవుతుంది అది, అంతే కదా బట్టలు ఆరేసుకునే తాడుతో సమానం. ఇంకా మాట్లాడుతాడు పెద్ద పెద్ద మాటలు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి 2500 ఎత్తా అంటే కదా మహిళలకు, ఏవి అంటే నీ కొడక నీ పేగులు కోసి మెడలేసుకుంటా అంటాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు 4000 రూపాయలు ఇస్తా అంటే కదా ఏం సంగతి అంటే నేను మానవ బాంబునైతా అంటాడు. ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఇంత నరికితివి 2 లక్షల రుణమాఫీ ఏది అంటే నేను లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన ఆడ చూస్తే ఖాళీ కుండలున్నాయి అని ఎకసెక్కలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి.
ఇదివరకు ఈయన ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ నాకు తెలిసి అయితే గడపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద తువాల కప్పుకొని అర్ధరాత్రి లంకె బిందెల కోసం తిరిగేటోళ్ళు ఎవరు? పాడుబడ్డ కోటలల్లో పాడుబడ్డ గడిలల్లో తిరిగేటోళ్ళు ఎవరు? దొంగలు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఈయన విషయంలో మాత్రం దయచేసి రెండోసారి మోసపోకండి.